चित्तूर जिला गंगाधर नेल्लूर नियोजकवर्गम कार्वेटी नगर मंडलम कृष्णापुरम जलाशयम नीति मट्टमनु जिला एसपी सेंथिल कुमार डीएसपी सुधाकर रेड्डी परिशीलिंचारु। ई संदर्भंगा नेवर तुफान पट्ल प्रजलु अप्रमत्तंगा उंडालनि हेच्चरिकलु जारी चेशारु। పూరగుడిసెల్లో ఉన్నవారు, కాలం చెల్లిన భవనాల్లో ఉన్నవారు సమీపంలో ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లాలని సూచించారు। నీరు అధికంగా ప్రవహించే వాగులు, కల్వర్టుల వద్దకు ఎవరు పోరాదని తెలిపారు। ఈ తుఫాన్ కారణంగా మండల అధికారులు, పోలీస్ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు। ఈ నివార తుఫాన్ సంబంధించి ప్రిపరేషన్ అంతా కూడా మేము చేపట్టడం జరుగుతుంది। ఇప్పుడు ఈ రోజు నైట్ వచ్చేసి తీరం దాటుతుంది అనేది వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఉంది। मेन मन चूस नेल्लूर जिल्ला कोस्टल प्रांतम का बट्टी अभी नेक्स्ट वे मैं चित्तूर जिल्ला तर्वात दग्गर उन्न कडप कर्नूल अनंतपुरम जिल्ला साइक्लोन अभी वे टू डेस कंटिन्यूस वर्षा पड़ा वे अवकाश दूस मन की चित्तूर जिल्लाजु तीर प्राता कोई दगर उ अंत इन नेल्लूर तरवा तिरुवल्लूर डिस्ट्रिक्ट आफ् तमिलनाडु दगर उ सारी मंडला वे हेवी रेनफॉल वे इला ईवनिंग पड़े अवकाश हो 10 सेंटीमीटर नीचे 20 सेंटीमीटर प्राता वे वर्ष पड़े अवकाश होबी दीनमीद मन जिला यंत्रांगम से चला अप्रम जी पोली तरफ మేము అన్ని విధాలుగా కూడా ప్రిపేర్నెస్ లెవెల్ అంతా కూడా పెంచుకొని వీరు మేమంతా కూడా రెడీగానే ఉంటున్నాము। మెయిన్గా మనం చూసేటప్పుడు ఈ వరదాయపాలెం, సత్యవీడు, నగరి, పుత్తూరు మండలాలు, కార్వేట్ నగర మండలాలు, తర్వాత నాగలాపురం, హేవీ విబ్రం ఈ ఏరియాలో మెయిన్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఎక్కడెక్కడ ఆల్రెడీ ఈ డ్యామ్స్, మైనర్ డ్యామ్స్ అన్నీ ఉన్నాయో ఆల్మోస్ట్ 60-70% వరకు వచ్చేసి ఆల్రెడీ నిండిపోయి ఉన్నాయి। హెవీ వర్షాలు మనం పడేటప్పుడు ఏమవుతుందంటే విదిన్ నో టైం ఇదంతా కూడా మనకి నిండిపోవడానికి అవకాశం ఉంది। అలాంటి పరిస్థితి ఉన్నట్టయితే వాటర్ వచ్చేసి మనం రిలీజ్ చేయాల్సిన అవసరం వస్తుంది। సో వాటర్ రిలీజ్ చేసేటట్టయితే ఈ డౌన్ స్ట్రీమ్ ఏరియాలో ఉన్న లో లయింగ్ ఏరియాస్ అంతా కూడా ఐడెంటిఫై చేసుకొని పబ్లిక్ని అంతా కూడా మేము సురక్షిత ప్రాంతాలకి వచ్చేసి తరలించడం అనేది జరుగుతుంది। తర్వాత కొన్ని చోట్ల వచ్చేసి చిన్న చిన్న ట్యాంక్స్ ఉంటాయి, ఆ ట్యాంక్స్లో వచ్చేసి ఫ్లాష్ ఫ్లడ్ రావడానికి కూడా అవకాశం ఉంది। ఇంతకుముందు కూడా మనకి ఈ జిల్లాలో 2-3 సార్లు జరిగింది। ఈ ఏరియా వచ్చేసి మనకి నార్మల్గా డ్రైగా ఉంటుంది। ఎప్పుడు కూడా మనకి చిత్తూరు జిల్లా అనేది వచ్చేసి డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉన్న ఒక జిల్లా, అప్పుడు అలాంటి చోట్ల వచ్చేసి హెవీ రెయిన్ఫాల్ అది కూడా వితిన్ ఫ్యూ అవర్స్ అనేది ఉన్నట్టయితే కొన్ని చోట్ల వచ్చేసి మనకి ఫ్లాష్ ఫ్లడ్ రావడానికి కూడా అవకాశం ఉంది। అలాంటి ప్లేస్ కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది। ఈ కల్వర్ట్స్ తర్వాత ఎక్కడెక్కడ చిన్న చిన్న ఈ కాస్వేస్ ఉన్నాయో అక్కడ వచ్చేసి కొద్దిగా మనం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది। మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫులో ఇలాంటి ప్లేసెస్ అంతా ఐడెంటిఫై చేసి పబ్లిక్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము। సాధ్యమైన వరకు బేస్ ఆన్ సిచ్యువేషన్ వచ్చేసి ఈ ట్రాఫిక్ డైవర్షన్ చేయడం, తర్వాత అక్కడ ఏదైనా పికెట్ ఎక్కడైనా అవసరమైతే పికెట్ చేయడం అంతా కూడా మేము చేస్తున్నాము। పబ్లిక్ కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి వర్షం ఉన్న టైంలో ఎవరైనా ఈ నాన్ పక్కా హౌస్ కాకుండా ఈ కొన్ని కొద్దిగా డిలాపిడేటెడ్ ఓల్డ్ స్ట్రక్చర్స్లో వాళ్ళ నివాసం ఉన్నట్టయితే దగ్గర ఉన్న స్కూల్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ బిల్డింగ్స్లో కానీ వాళ్ళే వచ్చేసి వాలంటరీగా వచ్చి మూవ్ అవ్వాలని కోరుకుంటున్నాము। తర్వాత మేము జిల్లా యంత్రాంగం తరఫులో కూడా పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత రెవెన్యూ వాళ్ళు అందరూ కూడా, తర్వాత వాలంటీర్స్ ఉన్నారు, తర్వాత మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా విలేజెస్ అంతా కూడా విజిట్ చేసి ఇలాంటి ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి పబ్లిక్ని వచ్చేసి సురక్షిత ప్రాంతానికి తరలించడానికి కూడా మేము అన్ని రకాలు కూడా అరేంజ్మెంట్స్ అంతా కూడా మేము చేస్తున్నాం జరుగుతుంది।